బాబా సాహెబ్ అంబేద్కర్ సత్య న్యాయ ధర్మాలతో కూడిన బాట అని ఆయన బాటలో నడిచిన వారికి మానసిక నెమ్మదితో పాటు ఆరోగ్యవంతంగా సమాజంలో ఉంటారని నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యులు కొర చంద్రశేఖర్ అన్నారు. బోగోలు మేజర్ పంచాయతీ పాత దళితవాడకు చెందిన పర్రి భానుతేజ గత 5 ఏళ్లుగా నరాల బలహీనత మోర్చ వ్యాధితో మంచాన వండడం తెలుసుకున్న జై భీమ్ అంబేద్కర్ సేవాదళ వ్యవస్థాపకుడు బత్తుల రవిచంద్ర సభ్యులు దళితుల నుంచి సమకూర్చిన నగదుతో 50 కేజీల బియ్యం నెలకు నిత్యావసర సరుకులను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చని అన్నారు. భానుతేజకే కాకుండా పేద అనాథ దళితులకు తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిట్టా అశోక్, దుడ్డు రమణయ్య, మొగిలిగుండ్ల బాబ్జీ, శ్రీనివాసులు, రాజకుమారి, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. భానుతేజ అస్వస్థత కారణాల వలన అతను ఏ పని చేసుకోలేక మంచం మీద ఉండడం వలన వాళ్ళ కుటుంబ పోషణ సరిగ్గా జరగక ఇబ్బందులు పడుతుండడం వలన ఆ యొక్క పరిస్థితిని గమనించి జై భీమ్ అంబేద్కర్ సేవాదళ వ్యవస్థాపక కమిటీ వాళ్ళు అధ్యక్షులందరూ గమనించి అతనికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు. కావున వాళ్ళందరికీ దీపములు తెలుపుకుంటూ ఈ యొక్క పరిస్థితులు ఇట్లా రావడానికి గల కారణాలు మనం ముందు చూపుతో లేకపోవడం వలన ముఖ్యంగా ఒక అంబేద్కర్ గురించి అవగాహన లేక ఆయన చెప్పిన మార్గంలో పయనించకపోవడం వలన ఈ యొక్క దళిత వాళ్ళు వెనుకబాటు గురవుతున్నాయి. మన యొక్క ఈ యొక్క కమిటీ అంబేద్కర్ సేవాదల కమిటీ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి అందరినీ చైతన్యపరిచి ఇలానే సహాయక సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జై భీమ్. జై భీమ్ అంబేద్కర్ సేవాదల తరఫున గ్రూపులో రజని రాజకుమారి రజని ఫోన్ చేసి ఇలా పర్రి భానుతేజకి మన అర్జున వల్ల ఈ విధంగా బాగాలేక ఉన్నారు, ఆర్థిక సహాయం కోరుతున్నామని చెప్పింది. అట్లాగే గ్రూప్లో పెట్టింది. ఆ గ్రూప్లో చూసి అందరిని స్పందించి మేము సహాయం చేయడానికి 50 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశాము. అలాగే అందరూ సహకరించిన వాళ్ళందరికీ నా తరఫున ఇదే విధంగా గ్రూప్లో మరిపాడు నుంచి ఇలా వచ్చినది. మరిపాడు పోయేసి మేము జై భీమ్ తరఫున అందరం పోయి ఆడిచ్చాము. అల్లూరు ఇందుపూర్ మండలం ఇందుపూర్ గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహేంద్రకు కూడా ఇలాగే ఆర్థిక సహాయం చేశారు. ఇటువంటివి కూడా ఇంకా చేస్తాము. ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా ఏదైనా అనారోగ్యంతో ఇది అవుతుంటే జై భీమ్ అంబేద్కర్ సేవ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి యోచితంగా ఉన్నాము.